తీసుకోవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. హరి ఓం. శ్రీయకాంతాయ శ్రీయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధాయే నిధాయే నిధాయేర్తినాం నిధాయేర్తినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్త వేదాంత విదే విదే వికనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం వికనోర్నవం యస్య యస్య ద్వేరద వేరద పత్రాద్యాః పత్రాచ్యాః పారిషద్యాః పారిషద్యాః పరశ్వతం పరశ్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతే నిఘ్నంతే సతతం సతతం విశ్వక్సేన విశ్వక్సేనం నమాశ్రయే నమాశ్రయే శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అధ్యశ్రీ అధ్యశ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణు శ్రీ విష్ణు ఆజ్ఞయ వార్తయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శతాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధో దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరానాం సంవత్సరానాం మధ్యే మధ్యే శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవంగుణ ఏవంగుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య అందరూ వారి యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సబాంధవస్య అందరూ వారి యొక్క జన్మ నక్షత్రంతో పాటు వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకొని వారి వారి ప్రార్థనలన్నీ స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవలసినది.
सहकुटुम्बानां सहकुटुम्बानां क्षेमा क्षेमा स्थैर्य स्थैर्य धैर्य धैर्य वीर्य विजय 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 अभय अभय आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं अभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थ इष्टकाम्यार्थ सिद्ध्यर्थं सिद्ध्यर्थं धर्म अर्थ अर्थ काम्य काम्य मोक्ष मोक्ष चतुर्विध चतुर्विध पुरुषार्थ पुरुषार्थ प्राप्त्यर्थं प्राप्त्यर्थं श्री श्रीनिवास श्री श्रीनिवास करुणाकटाक्ष करुणाकटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण परिपूर्ण सिद्ध्यर्थं सिद्ध्यर्थं श्री श्रीनिवास श्री श्रीनिवास करुणाकटाक्ष करुणाकटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण परिपूर्ण सिद्ध्यर्थं सिद्ध्यर्थं सत्संतान सत्संतान सौभाग्य सौभाग्य सिद्ध्यर्थं सिद्ध्यर्थं राजद्वारे राजद्वारे सर्वकार्य सर्वकार्य अनुकूलसिद्ध्यर्थं अनुकूलसिद्ध्यर्थं लोकक्षेमार्थं लोकक्षेमार्थं भूमि श्री भूमि लीला समेत लीला समेत श्री श्रीनिवास स्वामिनः श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवम कल्याणोत्सवम श्री वैखानस श्री वैखानस दिव्य आगमोक्त दिव्य आगमोक्त प्रकारेण प्रकारेण अहम् अहम् आचार्य मुखेन आचार्य मुखेन कारयिष्ये कारयिष्ये सर्वं सर्वं श्री श्रीनिवास श्री श्रीनिवास अर्पितमस्तु अर्पितमस्तु निरुपमगुण सिंधुर्नित्यलक्ष्मी समेतो निखिल निगमवेद्यो निस्तुलो वेंकटेशः निज चरण समर्चासक्त भक्तौ घरक्षी निवसत हृदये मे स्वांग्रि भक्तिन् वितन्वन् देवदेवुडु आदिवराह क्षेत्रंलो स्वामी पुष्करिणी तीरंलो ఆనంద నిలయంలో విరాజమానుడై విరాణ్మూర్తిగా దర్శనమిస్తూ భక్తుల పాలిట కల్పతరువై విరాజిల్లుతున్న ఆ వెంకటపతి యొక్క దివ్య తిరుక్కళ్యాణ మహోత్సవం అభిజల్లగ్నంలో వైభవోపేతంగా ప్రారంభమైంది. సంకల్ప కార్యక్రమంతో స్వామివారి కళ్యాణానికి అర్చక వరేణ్యులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలుతగా మనందరి చేత కూడా చెప్పించారు అర్చక వరేణ్యులు ధర్మార్థ కామమోక్ష సిద్ధి కొరకై చతుర్విధ పురుషార్థములు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించటం ద్వారా కళ్యాణ మహోత్సవం చేయించుకోవటం ద్వారా తప్పక నెరవేరుతాయన్న సంకల్పాన్ని మనస్సులో ఉంచుకొని పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ అందులో మొట్టమొదటగా ఋషి ప్రార్థన దేవతా ప్రార్థన అలానే విశ్వక్సేనారాధన పుణ్యాహవచన రక్షాబంధన సద్యోంకురార్పణ అలానే కన్యాదాన మాంగళ్యధారణ అక్షతారోపణం అనేటువంటి మధురమైన ఘట్టములతో అలరారుతూ ఉన్న ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందులో ఋషి ప్రార్థనతో ప్రారంభం కాబోతూ ఉన్నది. దివ్య వైఖానస భగవచ్చాస్త్రంగా నిర్వహించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అందులో మొట్టమొదటగా స్వామివారి యొక్క ప్రార్థన చేస్తూ ఆరంభించారు. వీక్షించి తరిద్దాం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తో గరక్షీ నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్. ఓం ప్రాణానాయమ్య ఓం భూః. అద్య పూర్వోక్త్యవంగన విశేష నిష్టాయాం అస్యాం సుభతితో అస్య దేవదేవస్య తిరుపతి పురుషోత్తమస్య శ్రీమతిగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోక హితార్థం వైవాహ్యమోత్సవే
ఆఘార కర్మ కరిష్యమాన సద్యోంకురార్పణ కర్మ కరిష్యమాన ప్రతిసర్వంద దేవతారాధన కర్మ కరిష్యమాన మాంగళ్యారాధన కర్మ కరిష్యమాన మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే ఆదో కలశారాధనం కరిష్యే ధారా సుసప్త సుచమాన శేషో సరస్సరిత్సు పరిపూరితేషో అపో విగృణన్ ప్రతిపాదిష్యే గుణోమి దత్తాకం సుచరకం సుశర్మ ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా ఊత ఊతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలం వ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంభృతం యచ్చ మంత్రపూతం సుభవహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞ్యాః పాశావితతాః పుత్రా తేభ్యోన ఇంద్రసవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్యాః ఓం కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహమి అస్మిన్ కుంభే ఓం భూవర్ణమావాహమి ఓం భువః ప్రచేత సమావాహయామి ఓం శుభః రక్తాంబరధరమావాహమి ఓం భూర్భువస్వః యాజస్పతిమావాహమి వర్ణస్థైదమాసనం ప్రణమాపాద్యం సోర్ప్యామి అర్ఘ్యం సోర్ప్యామి ఆచమనం సోర్ప్యామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్ధం అక్షతం సోర్పయామి గురోభారనివేదనం సోర్పయామి పానీయం సోర్పయామి సదక్షిణాకం తాంబూలం సోర్ప్యామి గంగాది సర్వతీర్థజలాన్మా వరుణాన్మా సుప్రీతో సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓం ఆగ్నేయోయస్మాద్యజామహేత్వా విశ్వే సదా త్వం మహితో నశంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రేక్షామదీసో విబుధానామనాధి యామే శస్తాం దనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూ విశ్వక్సేన సమావాహయామి ఓం భువః శాంతమావాహమి ఓం శుభః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్య అనపాయనమావాహమి తద్దక్షిణే సూత్రవతీమావాహమి వామే జయామావాహమి సూత్రవతి జయాసమిత శ్రీ విశ్వక్సేనస్యైదమాసనం సూత్రవతి జయాసమిత శ్రీ విశ్వక్సేనాన్మ పాద్యం సోర్ప్యామి అర్ఘ్యం సోర్ప్యామి ఆచమనం సోర్ప్యామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతం సోర్పయామి గుడోభార నివేదనం సోర్పయామి పానీయం సోర్పయామి సదక్షిణాకం తాంబూలం సోర్ప్యామి సూత్రవతి జయాసమిత శ్రీ విశ్వక్సేనాన్మ సుప్రీతో సుప్రసన్న వరదో భవతు శ్రీ శ్రీనివాస స్వామిన సర్వలోకితార్థం వైవాహోత్సవే కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచతాన్ సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితమస్తో అస్తో ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతా వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి ఘోరాణి శామ్యంతో శామ్యంతు పాపాని పాపాని శామ్యంతో శామ్యంతు ఈతయః ఈతయ శామ్యంతు శుభాని వర్ధంతా వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య యతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాణి పస్మసే ఇంద్రస్య యుజ్జుసఖా తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి వచ క్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్తమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవినసస్థురస్యా ద్రవినోదా సనరస్య ప్రపుంశత ద్రవినోదా వీరవతి విషం నో ద్రవినోదారాసతి దీర్ఘమాయుః సవిత పశ్చాత్త సవిత పురస్తా సవితోత్తరాత్త సవిత ధరాత్తాత్ సవితాన సువతు సర్వతాతిం సవితానోరసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతు రుషసా మేత్యగ్రేం భాగం దేవేభ్యో విదదాత్యాగిన్ ప్రచంద్రమాస్త్రిత దీర్ఘమాయుః అతిథిర్జ్యోరతిరంతరిక్ష మతిర్మాతాస పితాస పుత్ర విశ్వే దేవాతిథి పంచజన అతిర్జాతమతిర్జనిత్వం సర్వే దేవా ప్రియంతాం పుణ్యాహమస్తోం
यत्पुण्यम नक्षत्रम तद्वत्कुरुते तोपविशम यदा वै सूर्यवदेते अत नक्षत्रम नेते सूर्यो गच्छेत यत्र च गण्यं पश्येत तावत् कुर्वेत यत्कार्य स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवास स्वामिनः वैवाहमस्तु कर्मणि ओं पुण्याहं भवन्तो भ्रन्तो वैवाहमस्तु कर्मणि ओं पुण्याहं पुण्याहं भवन्तो भ्रन्तो ओं पुण्याहं पुण्याहं भवन्तो भ्रन्तो ओं पुण्याहं स्वस्तिन इंद्रो वृद्धस्रवाः स्वस्तिन पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्षो अरिष्ठनेमि स्वस्तिन बृहस्पतिर्दधातु श्री श्रीनिवास स्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्तु कर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो वैवाहमस्तु कर्मणि ओगम स्वस्ते स्वस्तिं भवन्तो भ्रन्तो ओगम स्वस्ते स्वस्तिं भवन्तो भ्रन्तो ओगम स्वस्ते अर्ध्यास्म हव्येर्नमसोप सद्य मित्रं देव मित्रदेन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवास स्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्तु कर्मणि ओं पुण्याहं उद्यं भवन्तो भ्रन्तो वैवाहमस्तु कर्मणि रुद्यतां रुद्यं भवन्तो भ्रन्तो कर्म रुद्यतां वृत्तिं भवन्तो भ्रन्तो कर्म रुद्यतां वृद्धिः संवृद्धिः पुण्याहं संवृद्धिः आभोष्टमयोभवः तानवोर्ज ददातनां हिरणाय चक्षते यो वश्यवतमोरसः तस्य बाध्य तेन कुशतीरव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षा जन्मता आपोजनदाचनः दिविश्रेष्ठान्तरिक्षे यदस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसायत्वा बहुमान सुवर्जन पवित्रेण विचर्षणी योदास पुनातुवा पुनन्तुमादेव जनाः पुनन्तुमनबोध्या पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवतो पवित्रेण पुराहिमा शुक्रेण देवतीतितो अग्ने कृत्वा कृतो गुम्रणो इत्ये पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उपाभ्यान्ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्य बह्वे स्तनवो वेदपृष्ठाः तया वदन्तस्ततमाद्येश वयगिस्यमपतयोरेणां वैश्वानरो रश्मिभिर्मापुनातो वातः प्राणेन शिरोम योभुः द्यावा पृथिवीपयसापयोभिः अर्तावरे अग्निये मापुनीतां भृद्भिः सवितस्तुभिः वरशिष्ठैर्देवमण्वभिः अग्ने दक्षये पुनाहिमायेन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने रज्येते अर्षभिसंभृतकुम्भसम् सर्वगं सपूतमश्नाते स्पुदितं मातरिस्वना पावमानेभ्यो अध्येते अर्षभिसंभृतकुम्भसम् तस्मै सरस्वते द्विहे क्षीरकं सर्पेर्मदूदकं पावमाने स्वस्तयिनी सुदुगाहे पयस्त्वदेः अर्षभिसंभृतोरसः ब्राह्मणेषु मृदकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्दयन्तु नः देवैर्देवे समाभृताः पावमाने स्वस्तयिनी सुदुगाहे कृतश्चतः अर्षभिसंभृतोरसः ब्राह्मणेषु मृदकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेति सहमापुनातो सोमस्वस्त्यावरणसमीच्य यमो राजा पुरं वृणापि पुनातु मा जातवेदा मोर्जयन्त्यापुनातो तच्छंजोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वंजगातभेषजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिश्शान्तिश्शान्तिः ॐ प्राच्यान्तिषु देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां पितृमाताः पितरो मार्जयन्तां प्रतीच्यां पिशुगुः वसवो मार्जयन्तां वधीच्यान्तिस्या पवोषतयो वनस्पतयो मार्जयन्तां भूद्वायं दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मतोदरधरेर्नागेभ्यो मार्जयन्ताम् ॐ वास्तोष्पदे प्रतिजानि अस्मात्प्रापेषु अननीवो भवानः यद्वेमहे प्रतितन्नोजस्वसन्नयेति द्व्युपदेशं चतुष्पदे वास्तो ओष्पदे त्रिणयातुं तथा ते शक्यमहिरण्वयगातुम् पुनपाद्या च पुनसोऽर्पयामि सुप्रीतो सुप्रसन्नवरतो भवतो यदास्तां यदा सुप्रतिष्ठापयामि विश्ववार्धं क्षेमार्थं पुनरागमनाय च ओं नमो वेङ्कटेशाय స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవచనం విశ్వక్సేనారాధనం అనే
ప్రధానమైన కార్యక్రమములను తొలుతగా నిర్వహించటం జరిగింది. అందులో విశ్వక్సేనారాధనను నిర్వర్తించే ప్రతి ఒక్క ప్రక్రియను నిర్వర్తించాలి అని వైఖానస భగవచ్చాస్త్ర సాంప్రదాయంగా మనకి మహర్షులు అందించారు ఈ విజ్ఞానాన్ని. ఎందుకండి తొలుతగా చేయటం అంటే, ఆయన విశ్వక్సేనం అశేష నిర్జర మహాసేనాధినాథం చతుర్బాహుం శంఖ సుదర్శనే చ దధతం శక్తించ దండంకరైహి అని వర్ణన చేస్తారు. అశేష నిర్జర మహాసేనాధినాథం, ఎంతో సేన కలిగినటువంటి ఆ దేవతల యొక్క సేనల అన్నింటికీ కూడా అధిపతి కాబట్టి ఆయనను స్వామివారు ఇక్కడికి వస్తారు కదా కళ్యాణ మహోత్సవం నిర్వర్తించేటప్పుడు తప్పకుండా. కాబట్టి ఇక్కడ స్వామికి రక్షకుడుగా ఉంటూ ఈ కార్యక్రమములన్నింటిలో కూడా, ఈ కార్యక్రమములు అన్నీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటానికి తొలుతగా ఆరాధనను అందుకుంటాడు విశ్వక్సేనుడు. అటు పిమ్మట పుణ్యాహవచన కార్యక్రమాన్ని చేశారు. పంచగంగలను కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాహ అంటారు. అటువంటి గంగలను, ఆ పంచగంగలను ఆ కలశంలో మంత్రపూతంగా ఆవాహన చేసి అభిమంత్రించి ఆ నీటిని సర్వత్రా కూడా ప్రోక్షణ చేసి స్వామికి వినియోగించేటువంటి ప్రతి ఒక్క పదార్థము మీద కూడా ప్రోక్షణ చేసి ఒక అర్హతను సంపాదించే విధంగా ఈ కార్యక్రమం పుణ్యాహవచనం. పుణ్యాహే కృతే తదహ పుణ్యం భవతి అనేది సూత్రవాక్యం. అంటే ఈ పుణ్యాహవచన నిర్వర్తించటం ద్వారా ఆ రోజంతా కూడా పుణ్యంగా ఉంటుందిట. తేన సర్వాహ క్రియాహ పరిపూర్ణాహ భవంతి. ఆ పుణ్యాహవచన ద్వారా సమస్తమైనటువంటి క్రియలన్నీ కూడా పుణ్యభూతంగా మారుతాయి అని మనకి మహర్షులు అందించారు. అటు పిమ్మట సద్యోంకురార్పణం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు. పంచపాలికలలో ఓషధులను ఆ ఓషధీ సూక్త మంత్రాలతో నిక్షిప్తం చేసి అందరికీ చివరిగా ప్రార్థించారు. దిశాం పతీన్నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం. ఓషధులను నిక్షేపణ చేసి ఈ కార్యక్రమం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఓషధులు అంది సక్రమంగా వారంతా బాగుండాలి అని ప్రార్థన చేసి అటు పిమ్మట రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేస్తూ ఉన్నారు. స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రించేటువంటి ఆ రక్షాసూత్రము యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నాం. ఓం భూర్భువస్వా అనంతమావాహి శేషస్యైదమాసం శేషమపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ద్రౌపదీపాదమక్షతం సమర్పయామి గుడోపహార నివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ సుప్రియతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతమస్వినా భగస్వస్తి దేవ్యదీతిరర్వణాః స్వస్తి పూషా అసురో దదాతు నస్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్వం అసః స్వస్తి మిత్రవరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసావివ పునర్దదతాజ్ఞాత జనత సంఘామీమహి స్వస్తయనంతరిక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురజ్ఞమింద్రాసకం సమత్సు బృహద్యశోనావ మివారుహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనస చతరక్షం ప్రయాతపానిశ్శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ద్రువంతే రాజా వరుణో ద్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం.
భక్తి సూక్త మంత్రములతో అభిమంత్రించారు. ఆ రక్షా సూత్రములను మనందరికీ దర్శింపచేస్తూ ఉన్నారు. సభక్తికంగా మనమంతా నమస్కరించుకుందాం. మొదటగా స్వామివారికి ఉపచారములు సమర్పించి స్వామి యొక్క దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రములను ధరింపచేసి అటు పిమ్మట స్వామి యొక్క ఆనతితో ఉభయ నాంచారులకు కూడా అర్చకవరేణ్యులు వామహస్తమునకు ఈ రక్షాసూత్రములను ధరింపచేస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనమంతా శ్రద్ధగా వీక్షిస్తూ ఉందాం. మనకి కిలాధికారం అనేటువంటి ఒక గ్రంథం ఉన్నదిట అండి. దానిని భృగు మహర్షి అనేటువంటి మహర్షి ఆయన రచించి ఉన్నారు. అందులో పరమాత్మ యొక్క ఆరాధన ఎన్ని విధములుగా ఉంటుంది అనే విషయాన్ని మనకి స్పష్టంగా విశదీకరించినటువంటి మహానుభావుడు. ఏమన్నారండి, నారాయణస్య భూతానాం ఆత్మనః పరమాత్మనః లీలయా జగదుత్పత్తి స్థితి సంహారకారిణః దేవదేవే శతుర్విష్ణోః లక్ష్మీశస్య జగత్పతేహే అన్నారు. అంటే ఒక లీలగా శ్రీమన్నారాయణమూర్తి ఆయన జగత్తును సృష్టించటం, పోషించటం, అలానే లయం చేసుకోవటం అనేటువంటివి ఆ పరమాత్మ చేస్తూ ఉన్నారు. ఆయన లక్ష్మీపతి, జగత్పతి అయినటువంటి దేవదేవుడిని ఆ పరమాత్మని పూజించేటువంటి విధములు మూడు అన్నారు. ఏవేంటవండి? ఉపాయ త్రివిధ ప్రోక్త పూజయా పూజాయా శృణు తద్విజాహ మానసీ హోమ పూజాచ బేర పూజేతి సాత్రిథ అన్నారు. ఏవేంటవండి? ఒకటి మానసీ పూజ, రెండు హోమ పూజ, మూడవది బేర పూజ అనేటువంటిది. మానసీ పూజ అంటే స్వామిని మనస్సులో అర్చన చేసుకోవటం, అది మానసీ పూజ. హోమ పూజ అంటే అగ్నిని ఉత్పత్తి చేసి విధి ప్రకారంగా ఆ పరమాత్మను మనం అర్చన చేసుకుంటూ ఉంటాం అనేది ఒక పూజ. ఎందుకంటే కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన, వారి యొక్క కష్టాలు, వారి యొక్క అశక్తతలను వివరిస్తూ భక్తి ప్రపత్తి మార్గం శ్రేష్టం అని మనకి భృగు మహర్షి కూడా ప్రకీర్ణాధికార గ్రంథంలో చెప్తూ ఉన్నారన్నమాట. ఏమన్నారండి అక్కడ? భక్త్యా కృతేనార్చనేన తుష్టో దేవ ప్రజాపతేహే పూజాత్ అనుగ్రహీతాయాః ఆవిర్భూత చతుర్భుజ అన్నారు. అంటే భక్తితో కూడుకున్నటువంటి అర్చనతో దేవతలు, అదేవిధంగా ప్రజాపతి, సాక్షాత్తు బ్రహ్మగారు కూడా తృప్తి చెందుతారట. అలా అర్చన ద్వారా అనుగ్రహించటానికే ఆ శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడుగా మనకి ఇక్కడ వెంకటాచలంలో దర్శనమిస్తూ ఉన్నాడంటల్లో ఎంతమాత్రం కూడా సంశయం లేదు. అందుకే చెప్తారు, శ్రీనివాసే జనావాసే శ్రీనివాస స్వయం హరిహి శ్రీనివాస సమాఖ్యాతో భూమౌ అవతరిష్యతి అన్నారు. అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అంటారు. అటువంటి స్వామికి రక్షాసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నారు. వీక్షించి తరిద్దాం. రక్షాబంధనం కరోమి దేవి వసుంధరే
वसुधा देवी वासवी ब्रह्म वर्चस विद्वां श्रोत्रं विद्युर्मनः देव्यै नमः रक्षाबन्धनं करोमि। बृहस्पतिर्वृत्रः विमृदो वशे क्षेत्रः पुरयेतुना स्वस्तिदा अभयङ्करः विष्णुस्त्वागं रक्षतचक्रभूर्वं तनः पूर्वं शक्तिर्दक्षिणमपरङ्गतो दीचीनन्दकोदस्तात्वास्तिरत्रेषु त्रेत्रः विघ्नो विघ्नाधीशो प्रसादादिन्द्रोपयातुकाव्यमो वरुणो विक्रमात् कुबेरोर्दक्षयाचरी सर्वाभ्यभूनाभ्य सम्यक् सुमसतते रक्षन्तु रक्षाबन्धनमुहूर्तसमोतोऽस्तु कथास्तु। रेखा गायत्र प्रोक्षा तस्वीरभर्गो देवसती प्रचोदयात जात वेद तरंग भूत प्रतिगति प्रज्वाल्य उपावरोहित अग्नि निधाया उपावरोह जात वेद पुनस्व देवेभ्यो हव्यम वहन प्रजानन आयु प्रजास्मासु देहजस्तुरो अग्निग्रहण पात्रे सजलाक्षता निधाया अग्नाया हिति इंधना ही प्रज्वाल्य अग्नाया हिते गृणानो हव्यदाति होता सस्ते परीक्षी अदितेद मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसवान तस्वितरवरे जंबर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात्विषिमतस्तुरुचो वेन अवः स बुद्ध्या उपमास्य विष्टासतश्च योनिमसतश्चैवः। ओं भुः ब्रह्मा नमावाहमि। ओं भुः प्रजापतिमावाहमि। ओं सुवः पितामहमावाहमि। ओं भूर्भुवस्वर्हिरण्यगर्भमावाहमि। ब्रह्मणे नमः। इदमासनं सोमो धेनुकं सोमोऽर्वन्तमासुं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यं वितद्यं सभेयुं पितुस्त्रपरमयो ददास्मै। ॐ भूस्वमावाहमि। ॐ भूरेज्ञागमावाहमि। ॐ सुवरिन्दुमावाहिम्। ॐ भूर्भुस्वः चन्द्रमावाहिम्। सोमस्य इदमासनं ब्रह्मणे नमः। पाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणाकं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि। ओम सोमो सोमाय नमः। पाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि। ब्रह्मन् प्रोक्षिष्यामि। प्रोक्षग्न देवता वर्धय त्वं नाकस्य पृष्ठे यजमानोऽस्त्वं सप्तर्षि नागुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि। ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि। प्रोक्षग्न देवता वर्धय त्वं नाकस्य पृष्ठे यजमानोऽस्त्वं सप्तर्षि नागुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि। ओं प्रोक्ष पृष्ठो अस्य करेष्ठो अग्नि एत्वा स्वः वेदरसि बर्हिष एत्वा स्वः बर्हिरसि दृभ्यस्त्वा स्व दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा कोशायत्वा उदा पितृभ्य ऊर्भव परिषद्य ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते ऊषाते ग्रन्थिं विशतु आदित्यं व्यञ्जनमसि पूर्णामसन्त्वास्तुरमि स्वस्तं देवेभ्य विष्णोस्तूपति प्राच्यां विष्णोस्तूपति उत्तरतवदेच्चर्वञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिम सोदत्तान् देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापि नारायणमावाहमि श्रुतासि गुरुतासि ध्रुवासि तरुणासि वानस्पत्युस्देवेभ्यो सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रदीपात्रयोः ब्रह्मानमावाहमि सोममावाहमि ब्रह्मण्णपप्रणेश्यमजमानवाचं यच्च प्रणयज्ञवता वर्तय त्वं नाकस्य यजमानत्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि। ओं प्रिया सोमापः प्रणेश्यं यजमानवाचं यच्छान् प्रणयज्ञवता वर्तय त्वं नाकस्य यजमानत्वं
दक्षिण प्रणेदो ब्राह्मण तीर्थेना ओम प्रजापतिमावाहयामि ओम इंद्रमावाहयामि ओम अग्निमावाहयामि ओम सोममावाहयामि उत्तर प्रणेदो दैवतीर्थेना ओम अग्निमावाहयामि ओम सोममावाहयामि ओम अग्निशोमावाहयामि ओम प्रजापतिमावाहयामि ओम ब्रह्माणमावाहयामि ओम इंद्रमावाहमि ओम वसुनामावाहमि ओम मरुतमावाहमि ओम रुद्राणामावाहमि अपवस्पर्श्या ओम श्री महाविष्णुमावाहयामि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानामावाहमि ओम अश्विनावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि ओम कक्षदेवतसोममावाहमि ओम औपासनयज्ञमावाहमि ओम यज्ञदेवतिस्वान्देवानामावाहमि ओम सर्वदेवानामावाहमि आज्यभागे ओम प्रजापति अजुष्टोपमी ओम इंद्रजुष्टोपमी ओम अग्निजुष्टोपमी ओम सोमजुष्टोपमी ओम अग्निजुष्टोपमी ओम सोमजुष्टोपमी ओम अग्निशोभ्यागमजुष्टोपमी ओम प्रजापति अजुष्टोपमी ओम ब्रह्मणेजुष्टोपमी ओम इंद्रजुष्टोपमी ओम वसुभ्योजुष्टोपमी मरुद्भ्योजुष्टोपमी रुद्रेभ्योजुष्टोपमी अपवस्पृश्या ओम श्री महाविष्णुवेजुष्टोपमी ओम बृहस्पतिजुष्टोपमी ओम मित्रजुष्टोपमी ओम वरुणाजुष्टोपमी ओम आदित्येभ्योजुष्टोपमी अश्विभ्यां जुष्टोपमी ओम पुष्टिजुष्टोपमी ओम कक्षाजुष्टोपमी ओम कक्षदेवतसोमायजुष्टोपमी ओम औपासनयज्ञायजुष्टोपमी ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्योजुष्टोपमी सर्वदेवेभ्योजुष्टोपमी आज्यं तृप्यतिश्रियामि चरं तृप्यतिश्रमि अग्निर्ज्योतिरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरेतकं रक्षो अन्तरेतारादे स्वाहा प्रत्युष्टं रक्ष प्रत्युष्टारादे स्वाहा चित्पतिस्वा पुणा त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्तरस्मि स्वाहा वाक्स्वा पुणा त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्तरस्मि स्वाहा देवस्व पुणा त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्तरस्मि स्वाहा करसम्पूर्णावसमिति गृहीत्वा मूलाग्रं भूतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चुरुभिः अक्षताम् इमामि अग्निष्टका देनवसन्तो आज्यां इमामि अग्निष्टका देनवसन्तो चरुम् इमामि अग्निष्टका देनवसन्तो ओम इंद्राय नमः नमः ओम यमाय नमः उनिरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम जातवेदसे नमः ओम पावकाय नमः ओम उताभाय नमः ओम सहोजसे नमः ओम अजर प्रभुवे नमः ओम पृष्ठवर्तिने नमः ओम अग्निपुरुषाय नमः ओम अतिथेन्वमन्यस्व अनवतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व षष्टिशतसहस्रार्णितमक्षयमर्भुतमानयायन्त यस्मा आत्मजातवेदस्ते नेद्यस्व वर्धस्व चेद्धवर्ते च स्वनं प्रजापशुवे ब्रह्मक्षेण ब्रह्मन् सोमन् समेधयस्व ओम वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैरुत्यादीशानान्तम् इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमभ्यागम स्वाहा ओम प्रजापतये स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपवस्पृश्या ओम श्री महाविष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्विभ्यागम स्वाहा ओम पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा गर्वाभिगार्य चरुं सावित्रीं गृहीत्वा व्यहृत ज्योति प्रतिभिगार्य ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासादिः अस्य देवदेवस्य भगवतो नारायणचतुर्पतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहोत्सवे आधारे स्वरमन्त्राक्षरस्रवदोषप्राचित्तार्थं वैष्णवं करिष्ये ओम अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व अतो देव अवन्तो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामवि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागुंसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पश्वसे
इंद्रस्य जुसखा स्वाहा तद्विष्टो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवी वचक्षुरा ततग् स्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्तविन्धते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्ता अनुमतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ता देवदप्रासाभिः अग्निप्रतिष्ठापनमुहूर्तस्सु मुहूर्तो महान्तो गृह्णन्तु। नेडे शुक्रवार मुन्नेल तलाला नेडे शुक्रवार मुन्नेल तलाला आस्ते दिव्यन्दामाशा आस्ते विश्वं प्रियमाशा आस्ते यदनेन हविशासा आस्ते ततस्यात् तद्रुध्यात् ततस्मै देवारासन्तां
त्वष्टा जायामजनयत्त्वष्टा आस्ते त्वां पतिं त्वष्टा सहस्रमायुगुंषि दीर्घमायुः कृणोति वां सुमङ्गलीर्यं वदूरिमागुं समेत पश्यत सौभाग्यमस्ये दत्त्वा यादास्तं विपरेतना इवां त्वमिन्द्रमेढ्वा सुपुत्रागुं सुभगां कृणु दश आस्यान् पुत्रानाधीपतिमेकादशङ्करे रोचन रोचमान शोभन शोभमान कल्याण ओम मंजुलस्फुरमान पादयुगलं पीतांबरेणोज्ज्वलं कांचीदामनिबद्ध खड्गसहितं कालांबुजस्यामलं लक्ष्मालंकृतवक्षसंभुजलतचक्रांबुजं सुंदरं पूर्णेन्दु प्रियमान वक्त्रमनिशं श्रीवेंकटेशं गुरुं भृगुमरे चित्रिकास्यप मुखान मुनीन्द्रान सर्वानं कुलगुरिन् प्रणमामि मूर्धना ओम अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या प्रियमानस्य महाजलोकस्य मध्ये परिभ्रमणमानानां अनेककोटिब्रह्माण्डानामेकतमी अप्तेजो वायु आकाश अहंकार महते विक्ताख्या सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्तश्च दिग्गजोपरि प्रतिष्ठितानां अतल वितल सुतल तला तल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक कशल्लोकानां अथोभागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुबुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डातण्डोतम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवती अष्टदेवपुरी विराजिते इन्द्राग्न्यमनिरिति वरुणवायुकुभैरईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरासर्पि दतिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्चसाकसाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलयसख्यसुक्तिमद्रुक्षवत्तिविन्द्यपार्यात्राख्या सप्ताकुलपर्वतविराजिते भारत किं पुरुषहरीलावृतभद्राश्वकेतुमालाहिरण्यकरमनककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुण्णागगन्धर्वसौम्यवरुणभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोहाकार पञ्चाशतकोटियोजनविस्तीर्णभूमण्डले लक्षयोजनविस्तीर्णजम्भूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोहदक्षिणदिग्भागे श्रीकृष्णागौतमकावेर्याणां मध्यप्रदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्रीश्रीनिवासस्वामी भगवदालये समस्तभगवत् भागवताचार्याणां सन्निधो सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपराधे पुरुहूतनामदेयेन्द्रसमये सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्ततिमहायुगानां सप्तविंशतिमहायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितिमे महायुगे कलियुगे प्रथमपादे सालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादिसमस्तदुरितक्षयार्धम् दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिताधामतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुटराशेर्वर्षसहस्रावसाने एकैकतिला अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंवितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थम्
त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्याम सांतपा वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुंठाख्य लोकेशु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पदैति मोक्ष फलसीत्यर्थम् लक्ष्मी नारायण प्रीत्यर्थम् परत्वैभव व्यूहांतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिर्भृग्वादिभिर्मन्वादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थम् कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुधधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैकानसागमोक्त भगवशास्त्र प्रकारेण आंगिरसबारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य पंचविधव्यूह विभेदेन प्रवर्तमानस्य परत्वव्यूहान्तर्यामि अर्चावतर रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरसबारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ते स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसबारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगण विजृंबितपादारविन्दस्य अर्चावतारूप भगवतः प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसबारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवनस्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय। ऋग्यजुस्सामाधर्वसकलवेदाध्यायिनी भार्गवचवनाप्नुवानौर्ववैदुल पञ्चार्षे प्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवती प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरपल्गुणीनक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयां अयोनिजां श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामाधर्वसकलवेदाध्यायिनी काश्यपावत्सारणे ध्रुवत्रयार्षेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवी सर्वालङ्कारवती प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्तमनोहरी अत्यन्तसौन्दर्यवती बहुश्यमलांगी विष्णोः पुराणमहिषी प्रकृति अंश संभूतां रेवते नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां अयोनिजां भूदेवी नाम्नी इमां कन्यां व्रीमहे दास्यामि। कन्यां कनक संपन्नां कनकाभरणे रुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषा
कन्यां साद्रीं सुशीलाय सुमीरसे प्रियतोऽहं प्रयच्छामि धर्म कामार्थसिद्धये विश्वं परा सपभूता साक्षिणा सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्या दान मुहूर्त सुमुहूर्तो महांतो नृणंतुम सुमुहूर्तोस्तुम सुप्रतिष्ठितमस्तुम तथास्तु। ओं नमो वेंकटेशाय। स्वामीवारी ओक दिव्य तिरुकल्याण महोत्सव में कन्यादान कार्यक्रमा मनम अद्भुत वीक्षा अंदर स्वामीवारी ओक प्रवर स्वामी नक्षत्र विशेषमु అమ్మవారి యొక్క నక్షత్రములు అన్నీ కూడా మనం స్పష్టంగా విన్నాం। ఈ కన్యాదాన మహోత్సవం నిర్వర్తించడం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటండి అంటే గనక మనం ఏవేవైతే యాగములు అంటే వేదోక్తములుగా చెప్పబడినటువంటి యాగములు నిర్వహించడానికి మన వద్ద శక్తి లేకపోవచ్చేమో అందువల్ల దూరదృష్టితో మహర్షులందరూ కూడా ఆలోచించి ఈ కన్యాదాన మహోత్సవం నిర్వర్తించడం ద్వారా ఆ వాజపేయాది యాగములన్నీ కూడా ఒకమారు చేస్తే ఫలితం అనంతమైన ఫలితం, అలా ముమ్మారు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమంతా కూడా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా లేకపోతే వీక్షించడం ద్వారా అందరికీ కలుగుతుంది అని ఒక సందేశాన్ని మనకందరికీ అందించారు। అదండి కన్యాదానం। అటువంటి మహత్తరమైనటువంటి కన్యాదానం వీక్షించడం ద్వారా ఆ ఫలితం మొత్తాన్ని మనమందరం కూడా తప్పకుండా పొందగలం। కాబట్టి స్వామివారి యొక్క క్షేత్రం అంటేనే అందులో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామిని చూడటమే మన యొక్క భాగ్యం। అదియ శ్రీ వెంకటాచలము తపోధనుల వాసి గన్నట్టి పుణ్యభూమి। ఇటువంటిదయ్యా స్వామి యొక్క క్షేత్రం అంటే పరమ పవిత్రమైనటువంటి తీర్థరాజ నగములో వరుణదేవుడు సలలితమైనటువంటి వర్షబిందువుల చేత పుష్పములు పూవానలన్నీ కూడా ఆ పుష్ప వర్షాన్ని కురిపించేటువంటి భూమిట అది। అది అష్టదిక్పాలకుల కావాసము వనరుగా పాలించు మహా పుణ్యభూమి అన్నారు। అంటే వాయుదేవుడు మెల్లమెల్లగా చిరుగాలి వీస్తూ ఉంటే ఇంకా చిరుతలంగూడి మేషములాడు స్థలము సింహ శార్దూలగో వృష స్నేహభూమి। అదండి గొప్పది, సింహ శార్దూలగో వృషభూములన్నీ కూడా వాటికి కలహములు ఉండవుట ఈ శేషాచలంలో। అటువంటి గొప్ప భూమిట ఇదంతా కూడా। మహాతపోధనులందరికీ కూడా వరుణుడే తెంచి పుష్పముల వానకురియ వాయుదేవుండు చిరుగాలుల హాయిగులుప మహాతరు పాషాణ సలిలితమైన దివ్యమైన భూమి అన్నారు। అంటే తపోధనులైనటువంటి వారికి శాంతి సౌభాగ్యములకు ఆలవాలమై ఈ భూమండలంలో దివ్య తేజోరాశిగా వెలుగొందేటువంటి నభోమండలమా అన్నట్లు ఉంటుందిట ఇటువంటి భూమి। ఎటువంటిదయ్యా, సెలయేరుల సవ్వడి హాయిగులుప మాడవీధుల నూరేగు మలయప్ప స్వామి కోటి దండముల నర్పింతుకోనేటిరాయా అన్నారన్నమాట। అంటే తిరుమాడవీధులలో ఊరేగేటువంటి ఆ స్వామి, కళ్యాణ మహోత్సవంలో నేడు మేము నిన్ను దర్శిస్తున్నాం ప్రభు, నీకు శతకోటి ప్రణామములను ఈ సమయంలో అర్పిస్తూ ఉన్నాం అని పరమాత్మకి మనం సవినయంగా నమస్కారం చేసుకుందూ ఉన్నాం। అంటే పరమ ప్రపన్నులు అంటే ప్రపన్న భక్తి అంటే పరమాత్మ యందు అచంచలమైనటువంటి విశ్వాసంతో శరణాగతితో కూడుకున్నటువంటి భక్తి, ఆ భక్తి మనందరికీ కూడా అలవడాలి అనేటువంటి విషయం మనకందరికీ కూడా మహర్షులందరూ ఎందరో అందించి ఉన్నారు। కాబట్టి పరమాత్మ యొక్క విశేషం తెలుసుకోవటం అంటే అది సామాన్యమైనటువంటిది కాదు। ఆయన గురించి అన్నమాచార్యులు వారు చెప్పారు, భగవంతుడికి దాసుడైనంత మాత్రాన చాలుట ఈ బంధువులన్నీ కూడా మనం తెంచుకోవచ్చు అన్నారు। బాపురే నీ మాయ భ్రమ పెట్టు జీవుని తవులకు జ్వరదుండు దాబునందే। ఆ వెంకటగిరినాథ, నీ మాయ ఎటువంటిదంటే భ్రమింపచేస్తూ దగ్గరగానే ఉంటుందన్నమాట, ఇది దూరంగా వెళ్ళదు, ఇది మోక్ష రుచి కనుండు ముందర నుండగా సాక్షి అయి జగమిది చవుల చూప। ఈ లోకంలో ఎదుటనే సాక్షిగా ఉండి చెవులూరిస్తూ ఉంటే మోక్ష రుచి ఎరుగలేడయ్యా। ఇక్కడ దీక్షకు చొరడు భక్తియు లేదు నీపైని తన ఆలుబిట్టల దండనుండా,
ఇటువంటి వాడయ్యా, భార్యాపుత్ర బంధముల్లో చిక్కినటువంటి వాడు దీక్షను భక్తిని పొందలేడయ్యా. అంటే సంసారాన్ని విరోధించుకోమని కాదండి, అందులో కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఇదంతా నడుస్తుందని భావించుకుంటూ పరమాత్మను మనం శరణు వేడాలి. అటువంటి పరమాత్మ యొక్క మహత్తరమైన కళ్యాణోత్సవంలో ఉభయ నాంచారులకు కూడా ఇప్పుడు మాంగళ్య ధారణం అనే కార్యక్రమాన్ని అర్చక వరేణ్యులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం భక్తిగా వీక్షించి అమ్మల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మాంగళ్యం తంతునామే నా లోక రక్షక హేతునా కంఠే వద్రామి సుభగే సాజీవ శరదాం శతం శ్రేజాత శ్రియ ఆనిరేయాయ స్త్రియం వయో చరిత్రుభ్యో దదాది శ్రియం వసానా అమృతత్వమాయన్ భవంతి సత్యా సమితామ చక్రో శ్రీదేవ్యే నమః. మాంగళ్య ధారణం కరోమి. జీవ శరదాం శతం మేదినీ దేవీ వసుంధరాజుదా దేవీ వాసరీ బ్రహ్మవర్చస విద్వా స్తోత్రం విష్ణుర్మణ మహీదేవ్యై నమ. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణమూర్త సుమూర్తో భాంతోడు గృహ్ణంతు సుమూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు.
स्वर्णो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो भयासि शिष्टः यजिष्ठो वर्णितमसो शुचानो विश्वान् द्वेषाकुंसि प्रमुग्ध्य स्म स्वाहा सत्त्वम्नो अग्नेवमो भवति नीदिष्टो अस्य उषसो व्युष्टो अपयक्ष्मणो वर्णकं ररानो विहि मृडीककुं सुहवोणये दिस्वाह त्वमग्ने अयास्याया सन्मनसा हितः अयासन् हव्यमोहिषे यानो देहि भेषजग्गुस्वाह प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परेता बभूव यत्कामास्ते जुहमस्तन्नो अस्तु वयग्स्यमपतयोरैना गुस्वाह प्रजापतिर्जयानिन्द्राय पृष्ठे प्रायच्छ दुग्रह पूर्तनाज्येषु तस्मै समनमन्ता सर्वास उग्र सहव्यो भुव स्वाह चित्तं च स्वाह चित्तिच्च स्वाह आकूतं च स्वाह आकूतिच्च स्वाह विज्ञातं च स्वाह विज्ञानं च स्वाह मनश्च स्वाह सक्वरेच्च स्वाह दरसच्च स्वाह पूर्णमासच्च स्वाह बृहच्च स्वाह रतंतरं च स्वाह ओं भू स्वाह ओं भुव स्वाह ओकं शुभ स्वाह ओम भूर्भुवस्वः अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवस्य प्रासादे अस्य देवदेवस्य भगवतो नारायणस्तपतिः पुरुषोत्तमस्य श्रीमत्किलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिन सर्वलोकहितार्थं वैवाहमुत्सवे लाजहोमं करिष्ये अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवित प्रसुव इमां लाजानमभिगार्य ॐ इमां लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा इमां लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यतां यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा इमां लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननान्स्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भूस्वाह ओं भुवस्वाह ओं सुवस्वाह भूर्भुवस्वस्वाह अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासादिः अस देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतेः पुरुषोत्तमस्य श्रीमतिकिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमुत्सवे सर्वदोषप्राचित्तार्थं वैष्णवहोमं करिष्ये अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवित प्रसुव ॐ अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्या ततो दर्भाणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्टो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिविवचक्षुरा तदग् स्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यविन्धते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भूस्वः ॐ भुवस्वः ओकं सुवस्वः भूर्भुवस्वस्वः अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रासाभिः देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतेः पुरुषोत्तमस्य श्रीमद्किलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमुत्सवे कर्मसाफल्यार्थम् उपरिष्टान्तहोम करिष्ये अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितः प्रसुव
ओम यदस्य कर्मणो तेरेच मित्वा न्यूनभ्याघ्रम अग्निश्चत्विष्टकुर्त विद्वान् सर्वज्ञो स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकुटे सुहुत हुताहुतीनां कामान् अगुं समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनो मिन्दाभूदग्ने तत्पुनराहार्जातवेद विचरशनि स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्विना युवं चक्षुरा दत्तामक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वेशन्दुष्टे स्वाहा निष्कुरुत्ये स्वाहा गौराद्ये स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रावितमत्याश्रावितम् अशत्कृत्यमत्युनोक्तञ्च यज्ञम् अतिरिक्तं कर्म यच्च हीनं यज्ञपर्वाणि प्रतरण्येति कल्पयन् स्वाहा कुटाहुतिरिदेव स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा ज्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा वोषधे वनस्पति गंधर्व अप्तरहस्य उक्त गुस्वाहा अग्निर्जीर्ण गुस्वाहा वेदिर्जीर्ण गुस्वाहा ज्योर्जीर्ण गुस्वाहा पृथ्वी जीर्ण गुस्वाहा वोषधे वनस्पति गंधर्व अप्तरहस्यैव जीर्ण गुस्वाहा अतः पूर्णाहुति काल मुहूर्त ओम सप्तते अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषयः सप्त दाम प्रियाणि सप्त होत्रा सप्त दात्वाचन्ति सप्त योनिरापशस्वस्वाहा ऋतदान विद्वान् अष्टभुतेन पूर्ण माहुतिंजुः स्वाहा प्रजापते स्वाहा समिन्द्रेण विस्तेवि देवी वृन्तं दिव्यमनभो गच्छतु आद्यशेषमिन्द्राय होमि स्वाहा अग्नेस्तुरुप्यतो वेदेस्तुरुप्यतो द्योस्तुरुप्यतो पृथिवीस्तुरुप्यतो ब्रह्माद्यास्तुरुप्यन्तम् वोषधे वनस्पति गंधर्व अप्तरस्तैव तृप्यन्तम् मे दक्षिण देवेभ्यः तृप्यन्तम् अदितेन्वम गुस्ताः अनवतेन्वम गुस्ताः सरस्वतेन्वम गुस्ताः देवस्य दप्रासावेः पवित्रमसि पवित्रमे भूयास्वः पूर्णमसि पूर्णं मे भूयास्वः भूयास्वः सर्वमसि सर्वं मे भूयास्वः अक्षितमक्षित्येचु होमि अक्षितमसि मामे चेष्टः प्राच्यां दक्षिणायां प्रतीच्यां उदीच्यां ऊर्ध्वायम् अतोदरदरि आपोष्ठमयुपवा पश्चिमतः प्रतिमपन दक्षिणतः प्रतिमपन उत्तरतः प्रतिमपन पश्चिमतो विष्टोसरमसि दक्षिणतो विष्टोसरमते उत्तरतो विष्टोसरमते प्राच्यां विष्टोसतरमसि सर्वान् कूर्चां ग्रन्थे विस्तृज्य अपवस्पृश्य अब्धे प्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा त्रयायुषं जमदग्ने तस्य पश्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं आपोष्टमयोपवः तानभोज्य दुदातरामहेरणाय चक्षते यो वश्यतमोर्धा तस्य बाध्यते अनः उशतीरव मातरः तस्मारङ्गमामो यस्य क्षाचिन्वदा आपोजिन्दाजः त्रयायुषं जमदग्ने कस्य पश्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम्
अपुष्टितत्वं प्रोक्षती गायत्राय बलाय सताय सर्वं चमक्षेत्रय अशम ओं च मे स्वरच्छ मे यज्ञोपचते नमच्च इत्येन्यूनं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्धारमुपाग्ने जातवेशे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृतिः स्वभवात् करोमीत्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्थानं यदा संप्रष्टापयामि विघ्नेश्वराय नमः गुरोभारं समर्पयामि आज्यशेषं समर्पयामि विघ्नेश्वराय नमः सुप्रेतो सुप्रसन्न वरदो भवतो सर्वं श्रीमन्नारायणार्पितमस्तु। वैश्वानरस्य रूपं प्रदीप्या परिसरस आस्यो नमापि सन्तुनः अग्न आग्ने ब्रह्मणा अनसे ज्ञानसे सर्वमायुज्ञानसे यन्मन्त्रहीनं तदहीनं भवतु तत्तृषीणां तपसा प्रदीप्या क्षमया देवामनयो मामभिषन्तां सहस्त्रामेव चिसंविसन्तं तस्माकं भूत्यैरैमत्ये पुष्टिमत्ये मनोन भवतु वर्षो भवतु सर्वमस्माकं सम्पदस्तु। उद्वयं तमसस्परि पश्यन्तो ज्योतिरुत्रं देवन्ते पुत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम्। ఓం నమో వెంకటేశాయ। స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమం లాజహోమ కార్యక్రమములను పూర్తి చేసుకొని ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా ఒక సాద్గుణ్యతను సంపాదించటానికి ఈ హోమ ప్రక్రియలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించారు। ఈ పరిపూర్ణమైనటువంటి ఆహుతిని మనస్ఫూర్తిగా ప్రజాపతి శబ్దవాచ్యుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క పాదారవిందములకే సమర్పితం అని అర్చకవరేణ్యుడు సద్భావనతో ఆ కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు। అటు పిమ్మట వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు। గోదాతల్లి సాయించినటువంటి ఆ పాశురములు వారణమాయిర పాశురములుగా ప్రసిద్ధి చెందినాయి। సమస్త జీవులకు అంతర్యామి అయిన ఆ సౌలభ్య గుణపూర్ణుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు 1000 వారణములతో అంటే 1000 ఏనుగులతో ప్రదక్షిణంగా అమ్మవారు ఉండేటువంటి నగరంలో ఉత్సవంగా వస్తున్నట్లుగా దర్శించినటువంటి ఆ స్వప్న విశేషాలనన్నింటినీ కూడా ఆవిడ పాశురములలో మనందరికీ లోకంలో అందించి మహోపకారం చేసి స్వామి యొక్క వైశిష్ట్యాన్ని విస్తృతపరిచింది తల్లి। అటువంటి పాశురములు చదువుతూ ఉంటే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అటు పిమ్మట స్వామివారు ధరించినటువంటి పుష్పమాలికను ఉభయనాంచారులకు సమర్పించేటువంటి ఘట్టం అక్కడ జరుగుతూ ఉంది। దీనినే పుష్పమాల పరివర్తనం అనే కార్యక్రమంగా పిలుస్తారు। స్వామి ధరించిన ఆ పుష్పమాలికని తొలుతగా శ్రీదేవి అమ్మవారికి ధరింపచేస్తారు। అమ్మా తల్లి సర్వ సౌఖ్యప్రదే దేవి భక్తానాం అభయప్రదే అచలాం కురు యత్నేన కళాం మయి నివేశ్యతాం అని ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థిద్దాం। అంటే సమస్త సుఖములను కలుగజేసి భక్తులకు అభయప్రదానమిచ్చేటువంటి ఓ తల్లి నాయందు కూడా నీవు సమస్త సౌభాగ్యములు ఇచ్చేటువంటి నీ కళను స్థిరముగా ఉంచుగాక నివేశ్యతాం అని మనం ప్రార్థిద్దాం। తర్వాత అమ్మ ధరించినటువంటి ఆ పూమాలికను స్వామివారు ధరించి అటు పిమ్మట భూదేవి అమ్మవారికి కూడా అలంకరింపచేస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు। సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆద్యాదిశ్రీ మహాలక్ష్మీ త్వత్కళామయి తిష్ఠతు। భూదేవి తల్లి అజ్ఞాన తిమిరంలో ఉండేటువంటి నాకు శుద్ధజ్ఞాన ప్రకాశికగా నీవు నాకు జీవితంలో ఉండి నీ అంత ఓర్పుని మా అందరికీ కూడా ప్రసాదిస్తూ సన్మార్గంలో నడిచేటువంటి శక్తిని ఆ యుక్తిని అటువంటి బుద్ధిని మా అందరికీ కూడా ప్రసాదించు తల్లి అని ఈ సమయంలో మనం భూదేవి అమ్మవారిని కూడా ప్రార్థిద్దాం। ఇప్పుడు ఉభయ నాంచారులు కూడా ఏకపీఠంపై స్వామివారికి ఇరుప్రక్కల ఆసీనులై అక్షతారోపణం అనేటువంటి ఒక అనర్ఘమైన కార్యక్రమాన్ని అందుకోబోతూ ఉన్నారు। అక్షతారోపణం అంటే తలంబ్రాలు అనేటువంటి నామధేయంతో కూడా లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు। మహర్షులు చెప్పినట్లుగా ప్రత్యబ్దే ప్రతిమా సేవ ప్రతిపక్షే దినే దినే
అక్షతారోపణం కురియాత్ యథా విత్తానుసారతః. ప్రతి మాసంలో చేయొచ్చన్నారు, ప్రతి వర్షంలో చేయొచ్చన్నారు, ప్రతినిత్యం కూడా ప్రతిపక్షంలో కూడా చేయొచ్చన్నారు. అదృష్టం ఇక్కడ ప్రతినిత్యం జరుగుతూ ఉన్న కళ్యాణ మహోత్సవంలో కార్యక్రమం జరుగుతోంది. వీక్షించి ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప అనుగ్రహానికి పాత్రులమూదాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. Thank you.